వాళ్ళ ప్రోగ్రామ్ నువ్వు ఎట్లా చెప్తావు? సరిదాం జీందార్ గారి ఆశయాలను సరిదాం సరిదాం దేశానికి ఘనత బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ సరిదాం జీందార్ సరిదాం సరిదాం భారత్ మాతాకి జై భారత్ భారతీయ జనతా దేశానికి ఘనత భారత మాతాకి భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత బీజేపీ జిల్లాబాద్ బీజేపీ జిల్లాబాద్ వికంటి రవీంద్రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వికంటి రవీంద్రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి దేశానికి ఘనత భారతీయ జనతా రవీంద్రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఉదయం రవీంద్రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ జిల్లాబాద్ బీజేపీ జిల్లాబాద్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 51వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఇదైతే ఏకాత్మత మానవతావాద సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల కోసం ఈ సిద్ధాంతాల ద్వారా పార్టీని పటిష్టం చేయడం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు జాతీయవాద సిద్ధాంతం కోసం లక్షలాది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళ ఏదైతే ఈ కార్యకర్తల బలం ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు పార్టీ ఇటువంటి పటిష్టమైన పరిస్థితిలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉందంటే కారణం పార్టీ సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుండడమే. ఇదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కలలు కన్నారు. తాను నిర్వచించినటువంటి సిద్ధాంతం ద్వారా ఈ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలని చెప్పి వారు కలలు కన్నారు. మరి ఈ సిద్ధాంతం కోసం పోరాడుతున్నటువంటి సమయంలో అనేక మంది కార్యకర్తలు అమరులైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న పరిస్థితిలో జీర్ణించుకోలేక సిద్ధాంతం పేరుటతో ఘర్షణతో అనేక మంది కార్యకర్తలను పుట్టన పెట్టుకోవడం జరిగింది. జగిత్యాల గడ్డ మీద కూడా రామన్న గోపన్న జితన్నను కూడా నక్సలైట్లు చంపివేయడం జరిగింది. మరి ఈ పోరాట స్ఫూర్తితో ఇప్పటికి కూడా 30 సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భించినటువంటి ఇప్పటి వరకు కూడా అనేక మంది కార్యకర్తలు ఏమి ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలని భావించినటువంటి ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని కూడా జాతి వ్యతిరేక శక్తులు పుట్టన పెట్టుకోవడం జరిగింది. వారు చనిపోయి ఈరోజుకు 51 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి వారు చూపించినటువంటి మార్గంలో పారదర్శకత కోసం ఏదైతే స్వచ్ఛ భారత్ అభియాన్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగిందో మరి అది కేవలం పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కాదు మొత్తం సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం రాజకీయాలను ప్రక్షాళన చేయడం కోసం ప్రవేశపెట్టబడింది. గతంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు కావచ్చు
ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పరిపాలించినటువంటి 55 నెలలు కావచ్చు, ఒక్క స్కామ్ కూడా లేకుండా పారదర్శకంగా పరిపాలన చేసి చూపిస్తూ ఉన్నారు. దీనిదయాల ఉపాధ్యాయ గారి సిద్ధాంతాలను ఆచరణ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. మరి పారదర్శకత కోసం, ఏదైతే పారదర్శకత ఉండడం కోసం, ఈరోజు వారు చనిపోయిన సందర్భాన్ని ఉపయోగించుకొని వారు సరిపోయిన సందర్భం ఏది ఉందో ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సమర్పణ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది. అయితే వారి ఏదైతే వారు చెప్పినటువంటి నిర్వచించిన సిద్ధాంతానికి అనుకూలంగా పారదర్శకంగా ఉండడం కోసం ఈ యొక్క ఏదైతే విరాళాలు కూడా నగదు రహితంగా విరాళాలను తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాల రాజకీయ నాయకులందరూ గుర్తించాల్సిన ఉంది. రాజకీయాల గతంలో ఎప్పుడు లేని విధంగా మొత్తం కూడా ఏదైతే విరాళము సేకరించబడుతుందో మొత్తం కూడా నగదు రహితంగా తీసుకోవడం, అంటే చెక్కుల ద్వారా కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది కూడా వారు చూపించినటువంటి మార్గదర్శనం ద్వారానే ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం అట్టడుగున ఉన్న వారికి ముందుగా సహాయం అందాలని, వారికి ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే ఆర్థిక సహాయం కావచ్చు ఏదైనా కూడా వారికే ముందు అందాలనే ఒక సంకల్పంతో జన్ధన యోజన ద్వారా దేశంలో ఉన్న అందరికీ కూడా 0 బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సబ్సిడీ కావచ్చు, ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి సబ్సిడీలు కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అన్ని రకాలైన నిధులు కూడా నేరుగా బెనిఫిషియరీకి మధ్యలో ఎవరు కూడా లేకుండా చేరడం జరుగుతుంది. పూర్తి పారదర్శకమైంది. మరి ఈ యొక్క ఆధార్ కార్డును లింక్ చేయడం వల్ల ద్వారా కూడా గతంలో గ్యాస్ కనెక్షన్స్ దాదాపు 3 కోట్ల గ్యాస్ కనెక్షన్లు దొంగ కనెక్షన్లు గుర్తించడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా ఉచితంగా ఎవరికైతే బీదలకు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకు వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు 6 కోట్ల కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఉజ్వల పథకం కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సరిగ్గా దాన్ని ఉపయోగించుకోలేదు, కానీ ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా 2022 వరకు ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు ఒక సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకం అది. ఇప్పటికే 130 లక్షల ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతులకు ఏదైతే రైతులకు గతంలో పంటకు బీమా పథకం, ఫసల్ బీమా పథకం పేరు మీద అన్ని పంటల్లో కూడా బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా తను పండించిన పంటను దేశంలో ఎక్కడైనా సరే తన ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకునే విధంగా ఈనాం ఏదైతే మార్కెట్ యార్డ్లు అన్నిటి కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్ మీద అనుసంధానం చేసి తను ఎక్కడైనా అమ్ముకునే విధంగా ఈరోజు మార్కెట్ యార్డ్లను అనుసంధానం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ప్రకటించారు మద్దతు ధర, ఈ మధ్యనే ప్యాడీ కానీ అదేవిధంగా మొక్కజొన్న కావచ్చు, ఈ విధంగా 8 పంటలకు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. మొన్న ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్లో 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు నేరుగా 6,000 రూపాయల నగదు సహాయం కూడా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా అన్ని వర్గాలు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని కులాల వాళ్ళు, ఎస్సీలు ఎస్టీలు అందరి సంక్షేమం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలను సాధించే దిశలో
ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాదాపు 55 నెలలు పూర్తయింది. మరొకసారి మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినట్టయితే, ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కలలు కన్నారో, విశ్వగురువుగా ఈ భారతదేశం చూడాలనుకున్నారో, అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని సందర్భంగా నేను భావిస్తూ